పేరు కూడా అక్కడ సర్వెంట్స్ గాని ఇక్కడ పని చేసే వాళ్ళందరి కోసం అది ఒక పెద్ద బ్లాక్ కట్టారు ఇప్పుడే మా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మీరు చూస్తే 100 కేవీఏ సబ్స్టేషన్ ఒకటి 200 టన్నులు ఏసీ సెంట్రల్ ఏసీ ఫ్యాన్లు కూడా చూశాను ఒకప్పుడు షాండ్లియర్ చూశాను ఈసారి ఫ్యాన్లు చూస్తున్నా ఫ్యాన్సీ ఫ్యాన్లు అదే మరిగా ఎయిర్ కండిషన్ ఇవి కూడా చూస్తున్నాం అవి కూడా స్పెషల్గా కనపడుతున్నాయి ఎక్కడ నేను చూడలేదు ఇవన్నీ నాకే ఆశ్చర్యం వేస్తా ఉంది చాలా దేశాలు తిరిగారు కానీ ఈ దొంగలకి ఇంత ఇన్నోవేషన్ ఎట్లొచ్చిందో నాకైతే అర్థం కావడం లేదు ఇన్నోవేషన్ మంచి నీళ్లు మరిగా డబ్బులు ఖర్చు పెట్టారు వీళ్ళ సొంత డబ్బులు కాదు ఇది అన్ని రూల్స్ ని వైలేట్ చేశారు ఒకటి రెండు కాదు ఎన్జీటీని హైకోర్టుని కేంద్ర ప్రభుత్వాన్ని అందరినీ మభ్యపెట్టి వీళ్ళకు కావాల్సిన విధంగా వీళ్ళు కట్టుకునే పరిస్థితికి వచ్చారు అధికారులను బెదిరించి పనులు చేయించారు ఇప్పుడు ఇవన్నీ కరెక్ట్ గా ఎన్క్వైరీ చేస్తే ఎంతో మంది ఎగిరిపోయే పరిస్థితికి వస్తారు ఒక దుర్మార్గుడు ఒక కరుడు కట్టిన నేరస్తుని అందుకే అన్న ఆంధ్ర ఎస్కోబార్ మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి నేను ఎస్కోబార్ అంటే నాకేదో కోపం వచ్చి అనడం లేదు ఇలాంటి వ్యక్తిత్వం ఉండే వ్యక్తులు రాజకీయాలకు పనికొస్తారా లేదా అని చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఏ వ్యక్తికైనా కాస్త కోస్త భయం ఉంటుంది ఈరోజు మాట్లాడే మాటలు పేదలకు పెత్తందారులకి యుద్ధం అంటాడు పేదల పేరు చెప్పి ఇలాంటి విలాసవంతమైనటువంటి ప్యాలెస్లు కట్టుకుంటాడు ఏమాత్రం ఒక ప్రతి ఒక్కరికి ఒక మనస్సు అనేది ఉంటుంది మన మనస్సు చెప్తా ఉంటుంది మనం తప్పు చేస్తున్నామని అయినా కూడా లెక్క లేకుండా చేసే పరిస్థితికి వచ్చాడంటే ఇది ఏ విధంగా అర్థం చేసుకోవాలో అర్థం కాని పరిస్థితి దీంట్లో కూడా నేను చూశాను మొత్తం డబ్బులు ఇచ్చిన విధానం అవన్నీ కూడా చూస్తే అవన్నీ మీకు ఎప్పటికప్పుడు ఇస్తాం కనీసం రోడ్లో గుంతలు పడితే 500 కోట్లు ఖర్చు పెట్టుంటే ఆ గుంతలను పూడ్చేవాళ్ళం ఒకటి రెండు ఇష్యూస్ కాదు ఇలాంటి కొన్ని వందల అంటే ప్రజాధనం అంటే వీళ్ళకు లెక్కలేనితనం వచ్చింది సర్వే రాళ్ళు పొలాల చుట్టూరు నాటించడానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు బొమ్మేసుకోవడానికి కెన్ యూ ఇమాజిన్ దిస్ ఇలాంటి కోకొల్లలు చేశారు ఇష్టానుసారంగా చేశారు చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు మనం పురాణాల్లో రాజులను చూశాం సత్యహరిచను చూశాం ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు రాజ్యాన్ని వదులుకున్నారు ఇతను చూస్తే ఈయన భోగ విలాసాల కోసరం ప్రజల ధనాన్ని ఉపయోగించి ఒక రాజా భవనాన్ని నిర్మించుకునే పరిస్థితికి వచ్చాడు పెద్ద ప్యాలెస్ నిర్మించుకునే పరిస్థితికి వచ్చాడు ఇవన్నీ ఒక వీడియో తీస్తాం మొత్తం డీటెయిల్స్ అని ఇస్తాం ప్రజా క్షేత్రంలో ప్రజలకు పెడతాం దీని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఆ తర్వాత ఇక్కడికి అలో కూడా చేస్తాం రెగ్యులేట్ చేస్తాం అలో చేస్తాం అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఎలాంటి ఉల్లంఘనలు చేశారో అవి కూడా పెడతాం అదే సమయంలో దేనికి ఎంత డబ్బులు ఖర్చు పెట్టారో అవి కూడా పెడతాం ఇవన్నీ చేసిన తర్వాత దీన్ని ఏం చేయాలి ఇప్పుడు మొత్తం ఈ ప్యాలెస్ మొత్తం సమూహం మనం చూస్తే దేనికి ఉపయోగపడుతుందో నాకైతే అర్థం కావడం లేదు ఇది వైబల్ కాదు ఏదైనా కానీ ప్లేస్ను చూస్తే ఒక అరుదైన ప్లేస్ ఇది